క్లారిఫికేషన్ కోసం ఒక క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. ఆ మధ్య ఒక వీడియో వచ్చింది సార్, ఏంటంటే మీరు కొడాల నాన్నగారిని కలిసినట్టుగా ఆ వీడియో ఇప్పుడు కూడా నెట్ లో కనిపిస్తుంది. అంటే ఏదో మీరు ఆయన కలిసి మాట్లాడడం, ఇదేదో జరుగుతుంది అబ్బా వైసీపీలోకి వెళ్తున్నారా ఏంటి రామ్ గారు అని చెప్పి ఒక టాక్ నడిచింది. మా పెద్దమ్మాయి పిల్లప్పుడు మా పెద్దమ్మాయి పెళ్ళికి పిలుస్తానికి వెళ్ళా. ఫ్రెండ్స్ అయితే మంచిగా 1921 అనుకుంటా, 21 అప్పటికి 21 మార్చిలోనే అప్పుడు వెళ్ళా. అప్పటికి ఇంత వర్స్ట్ కాదు, తెలిసినాడు గారు. అప్పుడు నేను వద్దామని ఉద్దేశం లేదు, ఏమీ లేదు. నేను అంతకుముందు కలవాలి ఎప్పుడు 2014 బిఫోర్ ఎప్పుడో కలిసాను. 2014 బిఫోర్ ఎప్పుడో కలిసాను, 13 బిఫోరే కలిసాను. ఆ తర్వాత మన పిలుస్తానికి ఒకసారి మాత్రం వెళ్ళాను పెళ్ళి. కాదు నా ఫార్చునేట్ ఏంటంటే అప్పుడు కరోనా సీరియస్ అయిపోయి ఇక్కడ సీరియస్ అయిపోతుందని ఎంగేజ్మెంట్ మా అమ్మాయి మా పెద్దమ్మ ఎంగేజ్మెంట్ కదా, వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మంగళగిరిలో పెడదాం అనుకున్నది, తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నాను. హైదరాబాద్లో చిన్నగా పెట్టేసుకుని వెళ్ళిపోయాను. సో అది అది ఏం చేస్తారంటే ఇలాగే రిలీజ్ చేస్తారు జనాలు అంతా ఏదో అనుకుంటారు. ఎంతకాలం రిలీజ్ చేస్తారు దాని గురించి నేను ఇప్పుడు రెస్పాండ్ కావాలా? ఇప్పుడు రీసెంట్ది కాదు అప్పుడుది అనే ఒక క్లారిటీ. నేను క్లారిటీ నేను ఇవ్వచ్చు లేదు అందరికి తెలుసు. లేదు సార్, ఇంకా మామూలు అంటే రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సార్, బట్ వేరాస్ ఓటు ప్రతి ఒక్కరు ఇస్తారు, ఓన్లీ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే కాదు. మీరు అనుకున్నంత అమాయకంగా ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు లేరు. మీరు అట్లా అంటున్నారు, మీరు ఏమన్నారు ఇందాక అసలు కన్ఫ్యూజన్ లో వేసారు లాస్ట్ టైం ఓటు. లాస్ట్ టైమే కాదు, గత 4 సార్లు కన్ఫ్యూజన్ లో జనాలు ఓటేశారు అంటే అంత అమాయకంగా ఉన్నారా సార్? 4 సార్లు కాదు, మొన్న లాస్ట్ టైం అన్నాను. అదే సరే, ఓకే మీరు అన్నట్టుగానే లాస్ట్ టైం అసలు అమాయకత్వంలోనో లేకపోతే కన్ఫ్యూజన్ లోనో వేసేసారు ఓటు అని అన్నారంటే మరి నిజంగా అంత అమాయకం చెప్పారు. కానీ దాంట్లో నుంచి కాదు కాదు అది బాగా బాగా వర్కౌట్ అయింది దాంట్లో. అంతే సార్, మీ పొలిటీషియన్స్ అంతే సార్, ఇంకా మీకేం దొరుకుతుంది వాడేస్తారు. దాంట్లో కన్ఫ్యూజన్ లోనే వేసామో మాకేదో వాళ్ళ ఈయన ఏదో కొత్తగా వస్తాడు ఏదో కొత్తగా చేస్తాడని వేసామని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అది దాంట్లో మీరన్నట్టు దీనికి దానికి పోలిక లేదు. ఫస్ట్ మీరు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ విల్ నో మై బై మై యాటిట్యూడ్ అనేది యాటిట్యూడ్ అది వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేసేదాన్ని బట్టి జనాలు అర్థం చేసుకుంటారు, అంతేగాని వాళ్ళకి ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. అభిప్రాయం వస్తుంది సార్. నేను ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు, లోకేష్ గారు వీళ్ళతో పాటు అంబేద్కర్ గారిది కూడా ఫోటో చూసిన నేను. అదే అంటున్నా సార్, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళతో పాటు అంబేద్కర్ గారు. అంటే ఎస్సీల పైన ప్రేమ మీకు ఎందుకుంది అనే ఒక ప్రశ్న వస్తే కొంతమంది అనుకునేది ఏంటి అంటే ఆయన వైఫ్ ఎస్సీ కాబట్టి ఆ ప్రేమ చూపిస్తున్నారు. చెప్పలేదు అండ్ ఇది నేను చేసింది కాదు. ఓకే, అండ్ మా వైఫ్కి పొద్దాక తన కులం కానీ ఇది కానీ తీసుకొస్తాం అసలు ఇష్టం ఉండదు. వెరీ క్లియర్గా చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ జరిగిన ప్రాసెస్లో తన కులం వచ్చినందుకు కూడా తను బాధపడింది. అడగలేదు, లేదు అది అవసరం లేని మ్యాటర్ బేసిక్ గా. అంటే పాలిటిక్స్ వచ్చేసరికి అవన్నీ వస్తాయి కదా సార్. ఇప్పుడు అన్ని వస్తాయి ఒకటి సార్, అంటే నేను చెప్తా దీనికి నేను ఆన్సరబుల్ ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి ఆ మాట. డెఫినెట్లీ ఇఫ్ మేడం హర్ట్ అవుతుంది అని అంటే ఈ టాపిక్ మాట్లాడద్దనే అంటా నేను కూడా, సారీ ఫర్ దట్. ఎందుకంటే అది నా ఉద్దేశం అది కాదు. బట్ ఒక్కసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత అన్ని మాట్లాడతారు మన గురించి. విఆర్ పబ్లిక్ పర్సన్. ఒక చిన్న డిబేట్ ఉంది. ఒక్కసారి సార్, లెట్ మీ కంప్లీట్. మనీ ఎంత సంపాదించారు లెక్కలతో సహా, ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలతో సహా, మనిషి క్యారెక్టర్ లెక్కలతో సహా, మనిషి కులం లెక్కలతో సహా ప్రతిదీ ప్రజలు మాట్లాడడం మొదలు పెడతారు ఒక్కసారి మీరు రాజకీయాల్లోకి అడుగు పెడితే. అందులో భాగంగా నేను అడిగిందే తప్పితే
మేడం హర్ట్ చేయడానికో ఇది కాదు. మీరు అడిగిన దాంట్లో నాకు పాయింట్ ఉంది కానీ దాంట్లో మీరు అడిగింది ఎందుకు అనేది నాకు నాకు తెలుస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే పాలిటిక్స్లోకి వస్తాము అనేది నేను తీసుకున్న నిర్ణయం. కరెక్ట్గా మాట్లాడితే మా ఆవిడకి కూడా ఇంకా మనకు అవసరమా జనాలతో తెచ్చుకుంటాము, మనకు అవసరమా మన దీంట్లో మనకు అవసరమా మన లైఫ్ బాగుంది కదా అనే ఉద్దేశంతో ఉంటుంది. దిస్ ఈజ్ అ సాక్రిఫైస్ దట్ ఐఎమ్ మేకింగ్. నేను ఒక సాక్రిఫైస్ చేసుకునే వచ్చాను ఇక్కడ యాక్చువల్గా. సో యు పుట్ మీ అండర్ ట్రయల్ అని నన్ను తీసుకెళ్ళి మీరు ఎంత ఇంటాగ్రేషన్ చేయండి నా మీద. నేను రెడీ, నా క్యారెక్టర్, నా కులం, లేదు నా మా నా ఇది అంటే నేను సంపాదించిన డబ్బు, నేను తీసుకున్న డబ్బు. ఐ వుడ్ వాంట్ టు కీప్ మై ఫ్యామిలీ లిటిల్ బిట్ అవే ఫ్రమ్ జస్ట్ లైక్ ఎనీబడి ఎల్స్ అనేది నా ఉద్దేశం. అయితే ఈసారి ఎలక్షన్ లో మీరు సంపాదించిన మనీ అసలు వాడట్లేరు? అయితే మనీ అన్నిటినీ ఇంటరాగేషన్ లో పెట్టమన్నా, జస్ట్ మా ఫ్యామిలీని ఒకటి ఐ వాంట్ కీప్ ఇట్ అవే అంటున్నాను. ఏదైనా నేను రెడీ, మిగతా అన్నిటికీ నేను రెడీగానే ఉన్నాను. మీ పిల్లలకి ఇష్టమైనా మీరు ఇటు రావడం ఈ వైపు? ఎవరికైనా ఇష్టం ఉండదండి, ఫ్రాంక్లీ చెప్తాను. ఎందుకు సార్ అంత ఘోరం అయిపోయినాయా పాలిటిక్స్? ఈరోజు పాలిటిక్స్ అని కాదు కదా, వాళ్ళకి వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్ దేర్. దీంట్లోకి నువ్వు వెళ్ళి మేమంతా ఇక్కడ ఉన్నాము, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కష్టపడేది ఏంటి, దాంట్లోకి ఎందుకు చేయాలి, దీంట్లో ఏంటి రీజన్ అనే దాని మీద డిస్కషన్ ఉంటుంది ఆటోమేటిక్. ఇప్పుడు సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్ కి రావాల్సిన అవసరం లేదు సార్? అవసరం లేదు. మరి అట్లా కూడా చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, అట్లా చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు అట్లా మీరు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా మళ్ళీ ఇంతమంది వద్దని చెప్తుంటే కూడా మీరు రావడానికి గట్టి రీజన్ ఏంటి? మీ స్ట్రాంగ్ ఫీలింగ్ వద్దని గట్టిగా ఆపేసింది ఎవరు లేదమ్మా. బట్ దిస్ ఈస్ ది వే వీ కెన్. నేను వాళ్ళకి నచ్చ చెప్తున్నాను ఏమనంటే, ఇట్ ఈస్ ఎ వే యూ కెన్ హెల్ప్ లాట్ మోర్ పీపుల్ వెన్ యూ ఆర్ ఇన్ ఆఫీస్. అది ఆ మాత్రం వాళ్ళు అర్థం చేసుకునే నాలెడ్జ్ వాళ్ళకుంది.